ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వాక్యం ద్వారా మరొక చదువుకుందాం. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ లూకా సువార్త 24:22. మానవ కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి అని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ స్త్రీలు, స్త్రీలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడండి. దేవుడు పురుషుల యొక్క స్త్రీల యొక్క కూడా అయ్యా వాళ్ళని వేరు చేస్తాము వీళ్ళు ఎందుకు చేస్తాము కాదు, కానీ దేవుడు తనను ప్రేమించడానికి, ఎవరిని ప్రేమించడానికి, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళకి మొదటిగా ఆయన పునరుద్ధాన విషయంలో శవరానికి తీసుకుంటాడు. స్త్రీలు పెద్దలు కడ లేచి దేవుని యొక్క సమాధి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేద్దాము, చూద్దాం ఆయన తిరిగి లేస్తాను అంటాడు. స్త్రీల యొక్క ఆశయమే ఉంది, ఆయన వెళ్ళిన స్త్రీల యొక్క ఆశయమే ఉంది, దేవుడు చెబితే ఖచ్చితంగా జరుగుద్దేమో, చూద్దాం వెళ్ళి చూద్దాం. ఎందుకు అంటే ఈరోజు గమనించండి, పురుషులందరూ కూడా ప్రభు చేస్తున్న మేలుని కృపని మర్చిపోతా ఉంటారు. ఏం చేస్తా ఉంటారు? మర్చిపోవడంలో ఉంటారు. కానీ స్త్రీలు దేవుడు చేసిన మేలుని కట్టుబడి నడుస్తూ ఉంటారు. గమనించండి, అయ్యా అదేంటన్నా పురుషులు ఎందుకు మర్చిపోతారు అంటే రకరకాల ఈ లోక సంబంధమైన ఎన్నో విషయాలు, శ్రమలు, ఇబ్బందులు, పనులు, వ్యాపారాలను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మర్చిపోతా ఉంటారు. అయ్యో దేవుడు నాకు ఈ సమయంలో ఈ కార్యం చేశాడు కాబట్టి నేను వదులుగా ఎలా ఉంటానంటే, ఏ సంఘంలో చూసినా స్త్రీల శాతం ఎక్కువగా ఉంటుంది పురుషుల శాతము. కారణం ఏంటి? మర్చిపోతా ఉంటాం. కానీ ఒకవేళ ఎవరైతే పురుషుడు కనుక దేవుణ్ణి హత్తుకున్నట్లయితే పరలోక రాజ్యంలో తన కుటుంబాన్ని నడిపించుకుంటాం. పురుషులందరినీ కూడా చెప్తాం, ఎవరు దేవుడు ఆ కుటుంబంలో స్త్రీల కన్నా దేవుడిని పురుషులు ఇష్టపడినట్లయితే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? పరలోక రాజ్యంలో తన కుటుంబంలో నడిపించగలరు. అంత గొప్ప స్థాయి. అయితే ఈ వాక్యం వెళ్దాం మళ్ళీ పునరుద్ధరణ దినం గురించి. ఈరోజు ఏంటి? ఈస్టర్ పండుగ. తెలుగులో పునరుద్ధరణ పండుగ. ఎందుకు చేసుకుంటున్నామంటే తెలుసా? దేవుడు మరణించి తిరిగి లేచాడు కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఒక రహస్యాన్ని మీకు తెలిసేమో అని నేను అడుగుదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీకు తెలుసుంటే అడుగుతాం. అసలు దేవుడు దేవుని కుమారుడు అయినప్పుడు చనిపోవటం ఎందుకు, మళ్ళీ లేవటం ఎందుకు? దేవుడే కదా, దేవుడు కుమారుడే కదా, అవునా కదా? అమ్మ అవునంటే గట్టికి చెప్పండి, అవునైనా? దేవుడే, దేవుడి కుమారుడే వచ్చింది, దేవుడే అయినప్పుడు చనిపోవడం ఎందుకు? దేవుడికి చావు కదా, మరి అలాంటప్పుడు చనిపోవడం ఎందుకు, తిరిగి లేవటం ఎందుకు? అప్పు తీర్చడానికి దేవుడు అక్కడ చేయడానికి గొర్రెను బలివచ్చు, ఆవును బలివచ్చు, ఎందునో దేన్నో ఇవ్వచ్చు. కానీ దేవుడే తండ్రి కుమారుడుగా వచ్చి ఏది పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ గర్భంలో జన్మించి ఆయన యవన కాలంలో, వివాహం లేకుండా యవన కాలంలో మరలా పర్యాపన జరుగుతున్నాను గొర్రె పిల్లగా మరణించి మళ్ళీ తిరిగి లేవటం ఎందుకు అని దానికి ఒక కారణం ఉంది. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మీతో నేను సింపుల్ గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కారణం మీద మనసులో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, దేవుడే కదా ఎందుకు చనిపోవడం, దేవుడే కదా బతికుంటే మాత్రం ఏంటి, దేవుడే కదా ఇలాంటి త్యాగం ఎందుకు చేయాలి అంటే లేఖనాలని నిర్జూపరచడానికి గమనించండి. లేఖనాలు ఎలా ఎందుకు పరిచయం అంటే అవి 25వ వచనం చదువుతున్నట్లయితే, అందుకైన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. ఏం మర్చిపోతున్నారు మనుషులు? ప్రవక్తలు చెప్పిన మాటలను మందమతితో మర్చిపోతా ఉన్నారు. యా ఎవరెవరో నీ దేవుడి గురించి ఏ మాట చెప్పినా కానీ అవునా నిజమేనా, ఎందుకు తెచ్చుకోవాలి దేవుడైతే, ఎందుకు బతకాలి దేవుడైతే, మళ్ళీ ఎందుకు లేవాలి అని చెప్పేసి ఆలోచించే అవివేకులారా, మందమతులారా, ఒక్కసారి మర్చిపోతున్నారా? ఈరోజు చాలా మంది పాత నిబంధన గ్రంథములు చదవటం పనిచేసి కొత్త నిబంధన ఉంటే చాలే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏముంటే కొత్త నిబంధన ఉంటే
మరి రైతులు అంత బాగా లాభంగా ఉన్నారని ఎందుకు పెట్టుకోవాలా? ఓన్లీ కొత్త నిబంధన పుస్తకం మాత్రమే పట్టుకుని ఎందుకు చెప్పుకోండి? చెప్పుకోవడానికి రైతులు పాత నిబంధన కావాలి. నీకు తండ్రి లేని కుమారుడు లేడు, కుమారుడు లేని పరిశుద్ధాత్మ లేదు. మూలం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా మోషే సాల్మన్ గారు అయ్యా మంచి సేవకులు, చాలా అద్భుతంగా మందిరం నడుస్తుంది, అద్భుతంగా గొప్పగా నడుస్తుంది. అసలు ఎవరాయనా? ఎవరైనా ఫలానా మోసే సాల్మన్ ఇద్దరికి అమ్మ మోసే సాల్మన్ అంటే ఎవరు? ఎవరైనా బాగా మంచి సేవకుడు, బలంగా నడిపిస్తున్నాడు, సంఘం అద్భుతంగా అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో విషయాల్లో ప్రభువులు ఆ కుటుంబం ఆ యొక్క ప్రార్థన ఆయన్ని ఆలోకిస్తున్నాడు, ఇవన్నీ చెప్పుకోవడం బాగానే ఉంది. అసలు ఎవరు అంటారు? మోసే అనగానే సేవకుడు కుమారుడు కాబట్టి ఆ రోజు ఈ రోజే కాదు ప్రతి రోజు కూడా మనం మర్చిపోకూడదు. ఏంటంటే పాత నిబంధన లేనిది కొత్త నిబంధన తండ్రి లేనిది కుమారుడు, కుమారుడు లేని పరిశుద్ధాత్మ. ఏ విషయాన్నైనా ఎక్కడుంది ఎక్కడుంది అని అడిగి అభిరేతులారా ఒక్కసారి ఆలోచించండి, ఈ పుట్టుకలో ఎంత గొప్ప రహస్యం దాగి ఉందో దేవుడి యొక్క జన్మలో కూడా అంత గొప్ప రహస్యం దాగి ఉంది. ఈ తరతరాలను చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు దేవుడు చేసే విషయాలు కూడా అవకాశం ఉంది. అందులో ఇంకొక మాట మీకు రహస్యం చెప్పి రోజు చేయబోతున్నాను. ఈరోజు వాక్యము చదువుతాం, చదువు. క్రీస్తు ఈనాడు శ్రమపడి మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయ్యా నా కుమారుడు లోకమంతా చేస్తున్న పాపాన్ని అడగడానికి తన రక్తమును అర్పించడానికి రావాలి అని ఎవరు నిర్ణయించారు? దేవుడేనా తండ్రి? ఆ యొక్క ఆత్మలో అనా మరి ముగ్గురు ఉన్నారా? దేవుళ్ళు ముగ్గురు ఉన్నారా? కానీ నిజమైన మీకు ఎప్పుడు కూడా గమనించండి, చిన్న రహస్యాలు చెప్తున్నాను. అనుసంధాన పండుగకి నా బిడ్డలు ఎవరైతే ఈ రోజు పంపబడినారో వారందరూ దేవుని బట్టి పంపబడిన వారు. దేవుడు తీసుకుంటున్నాం జస్ట్ వినడం అంతే. ఎటు చూడాలా? వినడం అంటే ఇదే చూడాలి. ఇక్కడ దేవుడి యొక్క అసలు ఎందుకు పంపించాడు, ఆయన ఎందుకు చనిపోవాలి, దేవుడు అయితే మళ్ళీ ఎందుకు లేవాలి, లేచి పైకి వెళ్ళిపోయింది కదా, మరి ఇక్కడ ఎవరున్నారు, అసలు ఈ మీనింగ్ ఏంటి, ఇక్కడ నడిపించేది ఎవరు? ఆల్రెడీ ఆయన యేసుక్రీస్తు ప్రభు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తిరిగి లేచాక పైకి వెళ్ళిపోయాడు కదా, మరి ఇక్కడ ఎవరున్నారు? పైకి వెళ్ళిన ఆయన ఏంటి, ఇక్కడ ఉన్న ఆయన ఏంటి, ఈరోజు అద్భుతాలు చేస్తున్న ఆయన ఏంటి, అసలు దేవుడు కుమారుడు అయితే చనిపోవటం ఎందుకు? ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ వస్తుంది. ఈరోజు ఆన్సర్ మీరు కూడా ఎవరైనా అడిగితే చెప్పే విధంగా బైబుల్ అంటే మీకు నాలెడ్జ్ సమాధానం చెప్పే గ్రంథం. ఏంటది సమాధానం చెప్పే గ్రంథం తీసుకుంటా? బైబుల్ అంటే సమాధానం చెప్పే గ్రంథము. ఇటువంటి సమాధానం చెప్పే గ్రంథము ఈ భూ ప్రపంచం మీద బైబుల్ మాత్రమే గమనించింది. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తాం. ప్రతి క్వశ్చన్ ఇప్పుడు నేనైతే మూడు క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏంటి అంటే దేవుడు యొక్క తన కుమారుణ్ణి మరణించేటట్టు ఎందుకు చేశాడు, మళ్ళీ మూడో రోజు తిరిగి లేచేటట్టు ఎందుకు చేశాడు? ఏంటి అంటే ఫస్ట్ గమనించండి, దేవుడు అని యెహోవా తండ్రి, తండ్రి అని మన ఆయన ఎలా ఉండేవాడు తండ్రి అంటే భూమిని సృష్టించక మునుపు ఆది కాండంలో ఎలా ఉన్నాడు? జీవాత్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జీవాత్మగా ఉన్నాడు. జీవాత్మకు మనిషిగా శరీరం ఉంది కానీ దేహము ఏం లేదు. ఆయన నన్ను సృష్టించిన తర్వాత ఎవరిని తయారు చేశాక? మనిషిని తయారు చేసిన తర్వాత ఆయన చేసిన అంటే ఆయన మాట దాడే మనిషిని, ఆయన మాటకు వినకుండా లోకంలో పడిపోయే మనిషిని ఆయన తయారు చేశాడు. ఎవరు తయారు చేశాడు? మరి ఆ పక్క ఎవరు సరి చేసుకోవాలి? దేవుడు సరి చేసుకోవాలి మనిషిగా. ఈరోజు ఆ ఆత్మ మళ్ళీ మనిషి దేహంలో పంపించాడు. గమనించి దేవుడు మనిషిని ఒక తల్లి గర్భంలో ఆ యొక్క బిడ్డను మళ్ళీ జన్మించి ఈ యొక్క పాపము ఇటువంటి భయంకరమైన అన్యాయంగా ఆ రోజు నుంచి ఎప్పుడైతే మనిషిని తయారు చేయడం మొదలు పెట్టాడో, అపవాది మనిషిని పడేయడం మొదలు పెట్టాడో, అప్పుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసా? ఎక్కడికి? పాతాళంలోకి. మోషే గారు కావచ్చు,
ఏరియా గారు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, గొప్ప గొప్ప నుండి ఎవరైనా కావచ్చు, కానీ మీ కేరా పడ్రస్ నా పాతాళం అని చెప్పి పెట్టుకున్నవాడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు అంటే అబ్బా ఆదాము చేసిన పాపం వల్ల ప్రతి ఒక్కరు కూడా జడ్జిమెంట్ ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఆత్మ కూడా నరకంలో చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క మరణపు పాతాల తాళచీవులు ఎవరి దగ్గర లేవు. అది ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే నిర్దోషమైన ఏ దోషము లేకుండా మనుషుల కొరకు ప్రాణార్పణ చేసి ఆ యొక్క తాళము తెలుస్తారో వాళ్ళు మాత్రమే నరకపు తాళచీవులు తీసి పరలోక రాజ్యము తాళవుతారు. అలా జరగాలి అంటే ఆ నిర్దోషమైన రక్తము చిందించబడడం కోసమే మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది. ఈ రోజు ఆయన తిరిగి లేచి పరలోకం సిద్ధపడుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ఈ వాక్యమును మీకు భూనాటకంగా నేర్పించడానికి మళ్ళీ చెప్తాను, తండ్రి జీవాత్మగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి ఎవరి కోసం జన్మని ఇచ్చాడు? మనిషి కాదా? ఎవరి కోసం ఇచ్చాడు మనిషి రూపాన్ని చేయడాన్ని? మనుషుల కోసం, మనందరి కోసము ఆయన మనిషి రూపము ధరించాడు. మనందరి పాపములకు అపవాది శిక్షించే రాజకీయ నాయకుడుగా ఉండే పరిస్థితి, అపవాది మాత్రమే దేవుడుగా మారే పరిస్థితి ఉండే మనందరిని పాపంలో పడేసి నువ్వు కాదు అధిపతి, నా కుమారుడే అధిపతి అవ్వాలని చెప్పేసి ఆయన పాపం వీరందరి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం నిర్వహించాడు. జడ్జిమెంట్ ఈరోజు అనా లేఖనంలో చెప్పిందంతా గమనించాడు. మీకు వాక్యం చెప్తుంది, అమ్మా మందమందులారా, ఏంటదే వేరే మాట్లాడుతున్నాడు, అయ్యా అభిమేకులారా మందమందులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని వారులారా అంటాడు దేవుడు. నేను ఎంతమంది ఇంకా దేవుడిని నమ్మట్లా, ఎంతమంది నమ్మట్లా నమ్ముతున్నారా? మీ జీవితంలో మనుషులు చేసే మార్పు కన్నా ఎవరు చేసే మార్పు ఎక్కువగా ఉంది? ఒక్కసారి గమనించి ఫలానా మందిరంలో దేవుడి అద్భుతం చేస్తున్నాడు, ఇంకొక దగ్గర అటువంటి అద్భుతం చేయట్ల కారణమేమి? ఎంతమంది తెలుసు? ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు జరుగుతున్నాయి, ఒక అద్భుతకరమైన సాక్ష్యాలు జరుగుతున్నాయి. ఒక జీవితం ఏదైతే మారదు, రాగుడు లోకము బానిసత్వము వీటన్నిటికీ పడిపోయిన కుటుంబాలు ఏమైందనే అనుకోకుండా కారణం ఏంటి? ఎవరైతే తండ్రి చేత ఎన్నిక కలిగిన వారు ఉన్నారో వారి కాడా కొన్ని కార్యాలు దేవుడు జరిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి కార్యము తండ్రి చేత ఎన్నిక. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పిన దేవుడికి స్తోత్రం. నీ జీవితం నా జీవితం గురించి చెప్తున్నాను. మనల్ని ఎన్నుకోవటము ఎవరి చిత్తమైంది? ఎవరి చిత్తము? దేవుడి చిత్తమైంది కాబట్టి, నిన్ను నడిపించుకోవడం దేవుడి చిత్తమైంది కాబట్టి నీ జీవితంలో ఆ కార్యము ప్రభు చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను నిలబెట్టుకోవడానికి నేను అదే అన్నా, మనం ఎంతో మందికి సువార్త చేస్తున్నాం, ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో మందిని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా చేయాల్సింది, నడిపించుకోవాల్సింది, ఎన్నుకోవాల్సింది ఎవరు? ఎవరు ఎదుకోవాలి? ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? నన్ను ఎన్నిక కలిగిన వాడినైనా ఆయన ఆ రోజు మరణించి తిరిగి లేచింది నీకోసమేనా? నిజమేనా? అబద్ధము. లేఖనాలను ఎంతమంది నమ్ముతున్నారు? మరి పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు కదా, కొట్టివేయబడిందా? నేను పాత నిబంధన నెరవేర్చే కానీ కొట్టివేయటం రాలేదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రతి విషయాన్ని నేను ఆ రోజు ఈ దేవుడి తండ్రి ఏదైతే నాకు చెప్పి అన్నాడో దాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నేను కొట్టివేయడానికి